బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాట్నా హైకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పాట్నాలో లోయర్ కోర్టు ఆదేశాలకు సంబంధించి అటు క్వాష్ పిటిషన్ ని దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో చూసుకుంటే మోదీ వ్యాఖ్యలపై కేసుకు సంబంధించి అటు లోయర్ కోర్టు ఆదేశాలకు సంబంధించి మే 15 వరకు కూడా స్టే విధించింది పాట్నా కోర్టులో అయితే రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ కృష్ణకుమార్ అందిస్తారు. కృష్ణకుమార్ చెప్పండి, అటు చూసుకుంటే పాట్నా హైకోర్టులో రాహుల్ గాంధీకి అయితే ఊరట లభించింది, మే 15 వరకు కూడా చూసుకుంటే మోదీ వ్యాఖ్యలపై స్టే విధించినట్లుగా తెలుస్తోంది. ఆ కేసుకు సంబంధించి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మోడీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన దాని మీద పరువు నష్టం కేసులో బీజేపీ మినిస్టర్ వేసిన పిటిషన్ మీద కింది కోర్టు ఇచ్చిన మొత్తం పరువు 6 సంవత్సరాల కారాగార శిక్ష 2 సంవత్సరాలు వేసింది. దాని వల్ల అతనికి రాహుల్ గాంధీకి పూర్తి స్థాయిలో ఎంపీ పరవికి కూడా అనర్హుడిగా అవటం జరిగింది. అయితే ఆ కేసులో ఇప్పటికే కింది కోర్టు బెయిల్ ఇవ్వటానికి స్టే ఇవ్వటానికి నిరాకరించడంతో ఈ మొత్తం వ్యవహారాన్ని పాట్నా హైకోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేయడం జరిగింది. దీని మీద మే 15 వరకు స్టే ఇవ్వటం వల్ల మొత్తం కూడా ఈ కేసులో రాహుల్ గాంధీకి అయితే ఊరట లభించిందని చెప్పొచ్చు. అయితే ఈ కేసు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, హైకోర్టు అంటే స్టే ఇచ్చినంత మాత్రాన రాహుల్ గాంధీకి మళ్ళీ ఎంపీ పదవి మీద సవాల్ చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ శిక్ష అమలు కాకుండా మే 15 వరకు హైకోర్టు స్టే ఇవ్వటం వల్ల అక్కడ దాకా కూడా కోర్టు మొత్తం తర్వాత విచారణ మళ్ళీ కొనసాగుతుంది. తర్వాత ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చిన తర్వాతనే రాహుల్ గాంధీ అయితే ఈ కేసు నుంచి తప్పుకోగలుగుతారని చెప్పారు. థ్యాంక్ యూ కృష్ణకుమార్.